మనం సొసైటీని నిందించడం ఉంటుంది కానీ ఆ సొసైటీలో ఉండేది వ్యక్తులే కాబట్టి కొంతమంది వ్యక్తులు సమూహ సమూహం కాబట్టి సో సాయితో పరిచయం తర్వాత సాయి క్యాస్ట్ తెలిసి కావచ్చు ఆర్థిక స్థితిగతులు తెలిసి కావచ్చు మా లైఫ్ స్టైల్లో మేము ప్రారంభించింది జీరో నుంచి కావచ్చు ఈ రోజు వరకు కూడా ఇద్దరం కలిసి ఎదుర్కొన్నాయి ఉన్నాయి రాజకీయంగా తను ఎదుర్కొన్నాయి ఉన్నాయి ఈవెన్ నేను ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి కూడా ఉన్నాయండి అవి ఉంటాయి ఈ సొసైటీలో మనము మాట్లాడుకున్నంత సులభం ఏది కాదు ఇది పోయింది అది పోయింది అని మాట్లాడినంత సులభము కాదు రూపాంతరం చెందుతున్నాయి కానీ ఏవి పోవట్లేదు అది ప్రాక్టికల్గా ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కొన్ని కొన్ని రంగాల్లో కొన్ని కొన్ని వర్గాల ప్రజలు ఎదగడం అనేది చాలా కష్టము వాళ్ళని ఇంకా క్లీన్గా సొసైటీ అబ్జర్వ్ చేస్తుంటుంది ఒకవేళ వాళ్ళకి ఆ స్థాయి వచ్చినప్పటికీ నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం ఇలా అనేకం అంటే ఆర్థిక కామన్గా ఏదో ఒక కింది స్థాయిలో ఉండి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తే ఉండే వాటికంటే వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉంటే వచ్చేవి వచ్చే అవరోధాలు కావచ్చు విమర్శలు కావచ్చు అడ్డంకులు కావచ్చు చాలా ఉంటాయి అవి ప్రాక్టికల్గా సాయి లైఫ్లో నేను చాలా చూశాను ఆ రకమైన పెయిన్ నాకు ఉండే నేను బయటకు అడుగుపెట్టాను అది అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు నేను సాయిది చూశాను చూడని జీవితాలు ఎన్నో ఉన్నాయి అనేక రంగాల్లో ఉన్నాయి అందులో రాజకీయ రంగాల్లో ఇంకా అది ఒక ఛాలెంజ్ అండి ఆ వర్గాల ప్రజలకి ఆర్థికంగా ఇబ్బందులతో ఎదిగిన ప్రజలకి వాళ్ళకి ఎంత గొప్ప టాలెంట్ ఉండని వాళ్ళు సమాజం పట్ల ఎంత సేవా దృక్పథం ఉండని ఎంత సామాజిక కోణం ఉండని వాళ్ళలో ఛాలెంజింగ్ పవర్ ఉండని వాళ్ళకు లిఫ్ట్ ఇచ్చే చేతులు చాలా తక్కువ పోని లిఫ్ట్ ఇయ్యకపోగా వాళ్ళు ఎదుగుతుంటే తోసేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ ఛాలెంజింగ్లో సాయి ఫేస్ చేశాడు సాయి లాంటి కొన్ని వందల మంది కూడా ఫేస్ చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు సాయికి బలం తన స్వరం తన స్వరం ఎంత బలమో అంతకు మించినటువంటి బలం మీరు రజని ఎందుకంటే తన నిర్ణయంలో తన బాధలో కన్నీళ్ళలో మీరంతా కూడా ఉన్నారు సాయి ఇక లేడు ఇక తిరిగి రాడు అని చెప్పి డిసైడ్ అయిపోయినటువంటి తర్వాత తన ఆశయ సాధన కోసమే పదవి తీసుకున్నారా లేకపోతే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని ఈ మహిళా లోకానికి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి మీరు ఆ బాధ్యతలు చేపట్టారా రెండు ఉన్నాయండి దాంట్లో ఒకటి సాయి ఆశయ సాధన అనేది కూడా రెండవది నిజంగానే ఆశయ సాధన సాధించాలంటే నాకు ఆ వర్త్ లేకపోతే నేను కష్టపడకపోతే లేదు ధైర్యం కావచ్చు ఏ రకమైనది కావచ్చు నన్ను నేను నిరూపించుకోకపోతే ఆ ఆశయం వైపు ఈ సమాజమే నన్ను అడిగేనియదు ఎగ్జాక్ట్లీ ఆ ఛాలెంజింగ్ నేను ఏదో ఈ పూటకు నాకు కలిగిన బాధకో లేకపోతే సాయి నాతో షేర్ చేసుకునేదానికో లేకపోతే అయ్యో లైఫ్లో సాయి ఉంటే ఒక ముప్పై సంవత్సరాల కాలం సాయి ఉంటే సాయి పరిస్థితి అది సాయి ఇంతమందికి ఈ రకంగా చేసేవాడు లేదు చట్టసభల్లో తనదైన గొంతు ఈ రకంగా వినిపించేవాడు లేడు సమాజంలో తన అంత సులభంగా రాలేదు కదా కాబట్టి చాలా మందికి చేయుతన ఇచ్చేవాడు నేను కూడా సాయి ఉండు సాయి కష్టపడ్డాడు సాయికి ఒక పేరు ఉంది ఏదో ఒకటి చేద్దామని సింపుల్గా వస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు నాకు అదే విజన్ ఉండాలి నేను అంతే అదిగా కొట్లాడాలి నేను రాజకీయంగా ఈమె చేయగలుగుతుంది అనే సత్తా ఉంది అనేది ప్రజలకు చూపించగలగాలి అవసరమైతే ఆ ఎత్తుగడలను తిప్పి కొట్టే పై ఎత్తుగడ వేయగలగాలి ఈవెన్ ఆర్థికంగా కూడా ఈ స్వార్థంగా ఆలోచించదు సహకరిస్తుంది అనేది నా మనస్తత్వం తెలిసేటట్టు ఉండాలి ప్రజలతో మాట్లాడే విధానము కలిసిపోయే విధానము అన్ని రకాలు ఉంది అనుకున్నప్పుడే మనం ఆ అడుగుల దిశగా ఆశయం దిశగా వెళ్తాం నాకు ఉంది అని నేను నమ్ముతున్నా ఎందుకంటే నేను ఇరవై ఏళ్ళ సావాసం అదే నాది ఇరవై ఏళ్ళు నేను నా ఇంట్లోనే ఉండొచ్చు కానీ ఇరవై ఏళ్ళు నా ఆలోచనలు వేరు నా జీవితం వేరు అందుకే నేను అంటే అట్లా అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నంత మాత్రం నా ఆలోచనలు వేరా అని కాదు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని నేను ఒక క్వాలిఫికేషన్ లాగానో లేదు భర్త చనిపోవడం ఒక క్వాలిఫికేషన్ లాగో ఫీల్ కావట్లేదు నేను సమాజం మీద నాకున్న దృక్పథాన్ని సాయి చందే కాదు సాయి భార్యకు కూడా అదే ఆలోచన ఉంది అంతే అదిగా చేయగలదని నిరూపించి ఆశయాన్ని సాధించాలనుకున్నా గ్రేట్ గ్రేట్ ఇక్కడ రెండు ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను రజనీ గారు చాలా నిక్కచ్చి ప్రశ్నలు మీ మీద వస్తున్నటువంటి విమర్శలనే ప్రశ్నలుగా మీ ముందు పెడుతున్నాను అనుకోండి ఏదైనా సరే బట్ ఆ విమర్శలకి మీరు కరెక్ట్ గా సమాధానం ఇంకా ఎలాబొరేట్ గా ఇవ్వాలి అనేటువంటి ఒక ఆశాభావంతో అడుగుతున్నారు ఎంత కాలం ఇంకెంత కాలం సాయి చంద్ సింపతితో కాలం వెళ్ళదీస్తారు ముందుకు వెళ్తారు మన బాధ్యతల నుంచి నన్ను పక్కకు తప్పించిన రోజు వరకే సాయి చంద్ సాయి నేను ఆ బాధ్యత ఓకే ఆ తర్వాత నుంచి రజనీ సాయి చంద్ని ఇప్పుడు నేను సింపతి అనే దానితోటి మనము రాజకీయాల్లో ముందుకెళ్తాం అనుకుంటే అది మన భ్రమ భ్రాంతి రాజకీయాల్లో కాదు జీవితంలో అయినా సరే అది రెండు రోజులు ఉంటుంది మూడు రోజులు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది మహా అభిమానం ఉంటే ఆరు నెలలు ఉంటుంది యు దిస్ క్లారిటీ ఎస్ అదొకటి రెండవది ఇప్పుడు ఏదైతే సాయిచంద్ తదనంతరం రజనీ ఆ బాధ్యతలు సాయిచంద్ మీద గౌరవంతో సాయిచంద్ స్థానంలో వచ్చింది కదా అప్పటి వరకే సాయి చంద్ మీద ఉన్న దానితో నన్ను చూస్తారని నేను అనుకుంటున్నాను ఆ తర్వాత ఈ రోజు ఏదైతే రాజకీయంగా నేను స్టెప్ తీసుకుంటున్నా కదా ఇది రజనీ రజని సాయి కాబట్టి సింపతి అనే దానికో తోటి నేను ముందుకు రావాలని నేను అనుకోవట్లేదు ఒకటి రెండవది సింపతే గుర్తింపు అయితే నాకు అధికారం ఇచ్చారు నాకు బాధ్యత ఇచ్చారు అని చెప్పేసి నేను కుర్చీలో కూర్చొని నేను నా జీతం తీసుకొని నా పిల్లలు అది ఇది వచ్చిన వాళ్ళతో అయ్యో అని ఇలా ఉంటుండే కానీ నాదనుకున్న మార్క్ని నాదనుకున్న రాజకీయాన్ని నేను అంటే రాజకీయ రంగంలో ముందుకెళ్ళదాన్ని నేను ఆ రోజే మొదలుపెట్టాను ఓకే ఎందుకంటే రజనీ ఏంటి తను ఎలా ఆలోచిస్తుంది తను ఎలా అనేది నా ప్రతి దాంట్లో ప్రజలకు తెలుస్తూనే ఉంది అప్పుడు ఓన్లీ సాయి చంద్ అన్న అంటే సాయి చంద్ అన్న భార్య కావచ్చు కానీ తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను నేను అడగాల్సినటువంటి రెండో ప్రశ్న కూడా ఇక్కడే రేజ్ అయ్యింది రజనీ గారు చాలామంది అంటే సాయి చంద్ భార్యగా మిమ్మల్ని ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో రజనీగా ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో ఇంకొక వర్గం కూడా ఇంకొక ప్రశ్న మీ ముందుకు వేస్తుంది సాయి చంద్ ఒక రాజకీయ నాయకులకి ఏ అర్హత ఉంటే సమాజానికి మంచి జరుగుతుందో ఆ అర్హతలన్నీ రజనికి ఉన్నాయి రాజకీయం అంటే ఇప్పుడు దృష్టి మారుండొచ్చు రాజకీయం అంటే కోణం మారుండొచ్చు కానీ నా దృష్టిలో రాజకీయం వేరు నా దృష్టిలో ప్రజా జీవితం వేరు నా దృష్టిలో అట్లంటే మీరు జస్ట్ సర్వీస్ చేసుకుంటూనే ఉండొచ్చు కదా అంటే ఆ సర్వీస్లో చేయడానికి నేను పెద్ద సంస్థానాల నుంచి రాలేదు మా సంస్థానంలో ఉన్న సగం ఆస్తిని ఏదో తీసి ప్రజలకు పంచి నేను సామాజిక దృక్పథం ఉన్న మనిషిని అని చెప్పి ముద్రేసుకోవడానికి నా కోణం అది కాదు నేను ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినాను ప్రజల జీవితాలను చూస్తూ వచ్చినాను అది ఎవరి ద్వారా చూస్తూ వచ్చినాను సాయి ద్వారా చూస్తూ వచ్చాను ఒకవేళ నిజంగానే నేను వ్యక్తిగతంగా ఏమి వెళ్ళి చూడలేదండి అది సాయి సాయిదారనే చూశాను ఎందుకంటే నా కుటుంబ నేపథ్యం వేరు నేను పెరిగింది వేరు నాకు నేను ఉన్నది వేరు హైదరాబాద్కి పెట్టిన తర్వాత సాయి పరిచయంతో నాకు సమాజం ఏంటి విలువలేంటి ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారు ఎందుకు వీళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి ఎందుకు పని విలువలేంటి అసలు సమాన స్త్రీ పురుష ప్రతి అంశం గురించి నాదనుకున్న కోణంలో సాయి చెప్పేదాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా అలాగే మెలిగా అది ఈ రోజు వరకు బయటకు ఈ ఈరోజు తెలుస్తుంది చూపిస్తున్నా ఖచ్చితంగా అదే చేస్తాను రాజకీయ కోణంలో నాదైన ముద్రనే నేను వేసుకుంటాను సాయి సింపతి ముద్ర నేను వేసుకోను నాకు మీ మనసు తెలుసు మీ మనస్తత్వం తెలుసు మీ దృఢత్వం తెలుసు మీ ధీరత్వం తెలుసు నాకు తెలియటం కన్నా మీరేంటనేటువంటిది ఈ ఆరు నెలల కాలంలో ఈ ప్రపంచం మొత్తానికి తెలిసింది అయినప్పటికీ కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసినటువంటి వాడిగా ఒక ప్రశ్న మీ ముందైతే తప్పనిసరిగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అది స్వీకరిస్తారో లేదో అది మీ విజ్ఞత ఇంత గాయపడి ఉన్నారు రజని మీరు ప్రతిరోజు గాయపడుతూనే ఉన్నారు క్యూసెక్కుల కొద్దీ కన్నీళ్ళని లోపల సమాధి చేస్తున్నారు పిల్లలకి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏం సమాధానం చెప్పాలో తెలియనటువంటి సందిగ్ధావస్థలోకి నెట్టబడుతున్నారు ఇలాంటి పొజిషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రాజకీయంలోకి వెళ్ళి సరికొత్త తలనొప్పులు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా అంటే లైఫే ఎక్స్ట్రా లైఫ్ అండి నాకు ఎండ్ అయిపోయింది నా లైఫ్ ఆడతో సాయి ఆ ఒక్క సెకండ్ ఆ ఇన్స్టెంట్ తోటి రజనీ లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది ఈ లైఫ్ దేనికోసం నేను ధైర్యంగా లేకుంటే ఇంతో అంత నేను బ్రతికాను అంటే ట్వంటీ ఇయర్స్ జర్నీలో నేను సొసైటీని ఒక యాంగిల్లో చూశాను సాయితో పాటు అంటే ప్రతిదానికి ఈమె అంటే సాయి సాయి అని మాట్లాడుతుంది అనొచ్చు దానికి నేను సమాధానంగా చెప్తాను మరి ఈరోజు అనేక పార్టీలలో వాళ్ళు వాళ్ళ ముందు తరాలను మెన్షన్ చేస్తూ పాలనను ముందు తరాలను మెన్షన్ చేస్తూ చెప్తున్న సందర్భాలు లేవా ఉన్నాయి కదా అలాగే నేను చూసిన నాది చిన్న ప్రపంచమే కావచ్చు నేను చిన్నగానే కనిపించుండొచ్చు లేదు ఒక సాదాసీదా మహిళగా కనిపించుండొచ్చు లేదు ఏముందబ్బా వాళ్ళ భర్త చనిపోగానే ఇంకా సరే ఆయన అంటే పాటలు పాడాడు చాలా కష్టపడ్డాడు లేదు ఉద్యమము లేదు సాయి జీవితం తెలిసిన వాళ్ళు సరే సాయి వేరు కానీ ఏమైందబ్బా అని అనుకోవచ్చు కానీ నాకైనా దృక్పథం అనేది ఒకటి ఉంది అది సాధించాలనే కోరిక ఉంది అది నా కోసం అని లేదు పోనీ ఇప్పుడు నేను సాధించడం వల్ల సాయికి ఏమన్నా వరుగుతుందా అంటే సాయే లేడు కానీ ఆ ఒక ఆలోచనను బతికించే నా ఆలోచన బతకడం కోసము నేను ఎంతకైనా రిస్కులు తీసుకోదలుచుకొని అడిగేశాను తీసుకుంటాను అది తీసుకొని ఆ డెస్టినీకి రీచ్ అయిన తర్వాత కొన్ని నోళ్ళు మూతలు పడుతుండొచ్చు బహుశా అప్పటి వరకు అడ్డంకులు ఉంటాయి అడ్డంకులు ఉండవు అనేది ఉండదు అడ్డంకులు ఉంటాయి కామన్ పీపుల్ కంటే లేదు వేరే ఉమెన్ కంటే లేదు కుటుంబ లో రాజకీయాలు ఉండి వచ్చే ఉమెన్ కంటే లేదో ఆర్థికంగా వెల్ సెటిల్డ్